తక్కువ రేటుకు బంగారం ఇస్తామని చెప్పి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేసిన నిందితులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చీరాల డిఎస్పి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలకు చెందిన న్యాయ విద్యార్థి బత్తిల లక్ష్మీనారాయణ, చీరాలకు చెందిన బుద్ధుడు రాజు, కిరణ్, గరిక ప్రసాద్ అనే వ్యక్తులు 3 లక్షల విలువ చేసే బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తామని ముందుగా డబ్బులు తీసుకుని దొంగ బంగారం ఇచ్చి పరారైనట్లు అని తెలియజేశారు. మోసానికి గురైన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ పట్టణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో దర్యాప్తు జరిపి 3 నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. 14/6/2021 తేదీన మన బత్తిన లక్ష్మీనారాయణ, సన్నాఫ్ శ్రీనివాసరావు, దేశాపేట ఈ వ్యక్తిని 7 మంది ముద్దాయిలు మా దగ్గర బంగారు దొరికింది తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి అతనికి వాళ్ళ బంధువు అయినటువంటి నాగరాజు ద్వారా పరిచయం చేసుకొని వీళ్ళందరూ ఒక ట్రాప్